వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాస్తవాలు బయటకు రావాలంటే 2002లో చంద్రబాబు నాయుడు గారు 535 ఎకరాలు కేవలం 29 లక్షలకే కేటాయించారని, ఆ రోజున అక్కడ కోట్ల రూపాయల్లో విలువ భూమిది ఉన్నదని, చంద్రబాబు నాయుడు గారు సతీమణి పేరు మీద ఉన్నటువంటి భూమిని కూడా అదే ప్రాంతంలో కోట్ల రూపాయలకు అమ్మారని, ఇంత చౌకగా భూమిని ఇమార్ ప్రాపర్టీస్ కి కేటాయించటం అనేది దీనిలో కోట్లు మారేటటువంటి అవకాశం ఉందని ఆరోపణ చేస్తే, ఆ పార్టీని ఇంతవరకు కూడా సిబిఐ వారు విచారించడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఒకటి. రెండో అంశం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇమార్ ప్రాపర్టీస్ ని పునఃసమీక్షిస్తామని చెప్పి పునఃసమీక్షించి రోజయ్య గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి, ఆ కమిటీ సమీక్షించిన తరువాత మళ్ళా ఇమార్ ప్రాపర్టీస్ కి ఫ్రెష్ గా మళ్ళా 3 SPV లుగా చేసి మరి ఇవ్వడం జరిగింది. దాని మీద తెలుగుదేశం వారు ఆరోపణ చేస్తున్నారు. ఏమని, రాజశేఖర రెడ్డి గారి టైంలో దానిలో 49% వాటాని 29కి తగ్గించారు అని. బహుశా 49 వాటాని 29 తగ్గించటం ఈమార్ ప్రాపర్టీస్ కి నష్టం, ప్రభుత్వానికి లాభం అనే ఉద్దేశంతో అది తగ్గించడం జరిగిందనేది అనేక సార్లు చెప్పాం. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఖండిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం వారు ఆరోపణ చేస్తున్నారు. ఈ రెండు అంశాలని ఇంతవరకు సిబిఐ వారు విచారణ చేయడానికి ఉపక్రమించలేదు సరిగదా, దాని వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. చివరికి దేన్ని మాత్రం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో విల్లాలు కొనుగోలు జరిగాయని, దానిలో కోట్లు మారాయని, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే ఆ ప్రధానమైనటువంటి అంశాలను వదిలేసి ఈ చిన్న అంశాన్ని పట్టుకుని ఇవాళ విచారణ క్రమంలో చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నది. నేను ఒకటే వివరంగా చెప్తున్నా, అయ్యా మీకు స్వేచ్ఛ ఉన్నదా లేదా సిబిఐకి? సిబిఐకి స్వేచ్ఛ ఉంటే హైకోర్టులో ఒక స్వాతంత్ర సమరయోధుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విచారించకూడదు అని వేస్తే దాని మీద నోటీస్ ఇచ్చారు. దాన్ని మీరు ఇంతవరకు ఆ నోటీసును పరిగణలోకి తీసుకుని ఆయన విచారించే క్రమం కూడా చేయడం లేదు. మీకు స్వేచ్ఛ లేదు, కేవలం ఎక్కడి నుంచో రహస్యంగా అందుతున్నటువంటి సందేశాల ప్రకారం జేడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారని చెప్పడానికి ఈ రెండిటి మీద వారు విచారణకు ఉపక్రమించకపోవటమే ఉదాహరణ అని నేను మీకు చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, విచారణ తీరు ఎలా ఉందండి? ఇవాళ అరెస్ట్ చేశారు కోనేరు ప్రసాద్ గారిని, అరెస్ట్ చేశారు విజయసాయి రెడ్డి గారిని, అరెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ విజయసాయి రెడ్డి గారిని ఈ కేసులో కాదనుకుంటారు. విజయరాఘవని అరెస్ట్ చేశారు, సునీల్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆ రోజున ఎండీగా పనిచేసినటువంటి బీపీ ఆచార్యని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల క్రమం ఎలా ఉందని ఇవాళ విజయరాఘవన్ ఒకే ఒక్క విషయాన్ని కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారు, వారు ఏ విషయాన్నైతే చెప్పమన్నారో ఆ విషయాన్ని చెప్పనందుకు, వారు ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వమన్నారో ఆ స్టేట్మెంట్ ఇవ్వనందుకు నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశారని బహిరంగంగా కోర్టులో ఆరోపణ చేశారు. ఇవాళ తుమ్మల రంగారావు గారికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందట. యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో సిబిఐ న్యాయవాది మాకేమీ అభ్యంతరం లేదని చెప్పారట. ఏమిటిది అంటే, తుమ్మల రంగారావు గారు మీరు ఏది చెబితే అది చేస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించో మీరు ఏమి చెబితే ఆ పాట పాడుతున్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వడానికి మీకు అంగీకారమే కానీ